ఏం లేదు నేను అయితే నేనేమంటానంటే అసలు రాధా రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి విషయం. అసలు రాధాకి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అంత ప్రాధాన్యత ఇస్తుందా అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద కాదు నాకు అనుమానం, రాధా రాజకీయ జీవితం మీద రాధాకి క్లారిటీ లేకపోవడం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2024లో ఎన్నికల్లో అంత ప్రాధాన్యత ఉన్నటువంటి రాజకీయ నేతగా రాధాగిన ఉండుంటే అని భావించి ఉండుంటే రాధాకి ఏ విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చేవాళ్ళు కదా. రాధా కోరుకునేది ఏంటి, నాకు విజయవాడ సెంట్రల్ సీటు కావాలి, వాళ్ళ నాన్న వంగవీటి రంగా ఎక్కడి నుంచి అయితే పోటీ చేసి గెలిచారో ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారో కాబట్టి సెంట్రల్ సీటు ఆ కుటుంబానికి కేటాయించాలి అనేటువంటి వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచి. మరి ఎందుకు ఇవ్వలేదు సీటు, కనీసం ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వటానికి కూడా అర్హత లేదు అని తెలుగుదేశం పార్టీ భావించినటువంటి రాధా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారని ఆయన అంత ప్రాధాన్యత ఇస్తారని ఎవరు వాళ్ళు ఊహించుకుంటే ఇవ్వాలనే అందరూ కోరుకుంటారు. నేను కూడా రాధాకి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి సముచిత స్థానం ఇస్తే మంచిదే అని కూడా నేను నా అభిప్రాయం కూడా, కానీ ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మీమాంస, నాకున్నటువంటి అనుమానం. అలాంటిది ఎందుకు ఇలాంటి అనుమానం ఉంది అని అంటే రాధా యొక్క సమర్థతకు సంబంధించినటువంటి అంశము, రాధా వల్ల మనకంత ఉపయోగం ఉందని కానీ, లేదంటే రాధాను తీసుకొచ్చి ఇప్పుడు ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ని చేస్తే రేపొద్దున ఈ ఎంత ప్రాధాన్యత ఒకటి పవన్ కళ్యాణ్కి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఇస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే 5గురు డిప్యూటీ సీఎంలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వ హయాంలో అన్ని కులాలకి సముచిత స్థానం కల్పించారని సామాజిక న్యాయం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కోసమే మిగతా కులాలన్నింటిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఒక్క డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని బయటికి పవన్ కళ్యాణ్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రదర్శన బయటకు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు రాధాను తీసుకొచ్చి ఆ ప్లేస్ లో పెట్టి పవన్ కళ్యాణ్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటారా, అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరము వాళ్ళకి అసలు ఉందా అనేటువంటిది ఇక్కడ చాలా కీలకం. ఎవరైనా సరే వాళ్ళకి నిజంగా ఎలాంటి కోరికలు ఉంటూ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ మీద మనం ఎందుకు ఆధారపడాలి, భవిష్యత్తులో రేపు పొద్దున ఈ కూటమి కానీ ఈ 5 ఏళ్లలోనే చంద్రబాబు నాయుడు తర్వాత మీరు మనం అనేక సందర్భాల్లో ఒక డిబేట్ కూడా చేశాం, ద్రౌపది ముర్ము తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అవ్వబోతున్నారు అనేటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయన రాష్ట్రపతి అయితే మన ఆ కూటమి తరఫున ముఖ్యమంత్రి ఎవరు, నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎంత చంద్రబాబు నాయుడు తర్వాత ఎంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేటువంటి విషయాల్లో రాధాను తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా జరిగితే జరగవచ్చేమో. అందుకో అసలు అలాంటి పావులు గదిపెట్టడం ప్రయత్నం జరుగుతుందా, లేదు అంటే లేదా ఈ అంశం ఏమన్నా తెలుగుదేశం జనసేన మధ్య ఏమైనా అంతర్గత కుమ్ములాటకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుందా అనేది తెలియదు. నేనేమి ఇలాగ కుమ్ములాటలు జరుగుతాయి వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయని నా ఉద్దేశం కాదండి, మీ ఉద్దేశం కూడా అది కాదు నాకు తెలిసి. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ ఒక అనలైజ్ చేసేటువంటి ప్రయత్నమే నేను చేస్తున్నాను. రాధాకు మాత్రం ఆ విధమైనటువంటి సముచిత స్థానం కల్పించేటువంటి ప్రయత్నాలు ఇప్పటికిప్పుడుగా జరుగుతాయని మాత్రం నేను అనుకోవట్లే. ఎమ్మెల్సీ ఇస్తే ఇస్తారేమో కానీ ఆయన మినిస్టర్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టేటువంటి ప్రయత్నాలు ఉండకపోవచ్చేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. పూడి తిరుపతిరావు గారు, శుభాకాంక్షలు మీ మొత్తం మీ క్యాండిడేట్స్ పార్లమెంట్ నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మ గారు క్యాబినెట్లో ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇట్స్ అ గుడ్ సైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన బీజేపీ కార్యకర్తను గుర్తించడం, పారాచూట్స్ని కాకుండా బీజేపీ కార్యకర్తకే, సిసలైన బీజేపీ కార్యకర్తకే అక్కడ మంత్రి పదవి ఇవ్వడం అనేది గుడ్ సైన్. అండ్ మీ పార్టీ కూడా పారాచూట్స్కి సంకేతాలు పంపించింది, ఓకే మీరు గెలుపులో మాకు సహకరించి ఉండొచ్చు కాక కానీ మా ప్రథమ ప్రాధాన్యం ఇక్కడే పుట్టి ఇక్కడే బారసాలు చేసుకుని విద్యాభ్యాసం చేసుకున్న వాళ్ళకే అనే మెసేజ్ అయితే స్పష్టంగా పంపించింది. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఒక రకంగా. సరే, అంశాలు పక్కన పెడితే బ్యాలెన్సింగ్ యాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో? ఎందుకంటే కూటమి ఇవాళ ఒక మంచి సంకేతం ఏంటంటే మేము కూటమి అభ్యర్థులు అంటున్నాం కానీ అంటున్నారు కానీ మేము తెలుగుదేశం నుంచి గెలిచాం, జనసేన నుంచి గెలిచాం, బీజేపీ నుంచి గెలిచాం అని అంటలా.